వెల్కమ్ క్లాసెస్ దిస్ చూసే ఉంటారు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ వాళ్ళకి టెట్ డిఎస్సికి సంబంధించి సేమ్ సిలబస్ ఉంటుందా సేమ్ బుక్ లిస్ట్ అనేది ఉంటుందా అనేసి మనకు ఒక డౌట్ అనమాట చాలా మంది కామెంట్స్ చేస్తున్నారండి మేము తెలంగాణ టెట్ రాస్తున్నాం డిఎస్సి రాస్తున్నాం మా క్లాస్ మీ క్లాసెస్ మాకు యూజ్ అవుతాయా అని చెప్పి నాకు చాలా కామెంట్స్ వచ్చాయనమాట ఎస్పెషల్లీ దానికోసమే నేను ఈ వీడియో చేస్తున్నాను అది తప్పకుండా యూజ్ అవుతాయండి అసలు మనకి తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ టెట్ మరియు డిఎస్సి అభ్యర్థులకి చూసుకున్నట్లయితే మనకి సిలబస్ అనేది మనకి సేమ్గా ఉంటుంది మెథడాలజీ సిలబస్ అనేది మనకి సేమ్గా ఉంటుందన్నమాట మనం సైకాలజీ చూసుకున్నట్లయితే తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్కి కూడా మనకి సైకాలజీ అనేది సేమ్ సిలబస్ ఉంటుంది సైకాలజీకి సంబంధించి సేమ్గా చాప్టర్స్ ఉంటాయి క్వశ్చన్స్ కూడా మనకి సేమ్గా వస్తూ ఉంటాయి అనమాట సైకాలజీ అనే మీరు సైకాలజీకి సంబంధించి మీరు ప్రతి పేలిస్ట్ ఛానల్లో అవైలబుల్లో ఉండే సైకాలజీ కంప్లీట్ రివిజన్ అని చెప్పి మనకి ప్లేలిస్ట్ ఉంది ఇంకా సైకాలజీ సిలబస్ సైకాలజీ బుక్ లిస్ట్ మీరు ఆంధ్రప్రదేశ్ అయినా సరే తెలంగాణ అయినా సరే సేమ్గా ఉంటుంది కాబట్టి మీరు చదవచ్చు తప్పకుండా మనకి హండ్రెడ్ పర్సెంట్ ఏ ఎటువంటి చేంజెస్ ఉండవండి అసలు ఎటువంటి చేంజెస్ అనేవి అసలు మనకు ఉండవు అనమాట సైకాలజీకి సంబంధించి ఇంకోటి ఏంటంటే మెథడాలజీస్ చూసుకున్నట్లయితే మనకి తెలుగు తెలుగు ఇంగ్లీష్ తెలుగు ఇంగ్లీష్ గణితం మరియు ఈవిఎస్ ఈ ఆల్ సబ్జెక్ట్స్కి సంబంధించిన మెథడాలజీస్ కూడా మనకు సేమ్గా ఉంటాయి ఈ ఆల్ సబ్జెక్ట్స్కి సంబంధించిన మెథడాలజీస్ కూడా మనకి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వాళ్ళకి సేమ్గా ఉంటాయండి సేమ్గా ఉంటాయి అన్నమాట మనకి తెలుగు మెథాలజీ కావచ్చు ఇంగ్లీష్ మెథాలజీ కావచ్చు గణితం మరి ఈవీఎస్ మెథడాలజీ అనేది మనకి సేమ్గా ఉంటుంది అందుకే సైకాలజీ ఓవరాల్ పార్ట్ మొత్తం సైకాలజీకి సంబంధించిన ఓల్డ్ సిలబస్ మొత్తం మనకి తెలంగాణ ఆంధ్రాకి టెట్ డిఎస్సికి మనకి సేమ్గా ఉంటుంది అనమాట సో మీరు తప్పకుండా మన ఛానల్ తెలుగు టెట్ సిల క్లాసెస్లో ఉండే సైకాలజీ క్లాసెస్ కావచ్చు లేకపోతే తెలుగు ఇంగ్లీష్ గణితం ఈవీఎస్కి సంబంధించిన మెథడాలజీ వీడియోస్ని తప్పకుండా ఫాలో అవ్వండి తెలంగాణ నుండి మీరు ప్రిపేర్ అవుతుంటే తప్పకుండా ఫాలో అయితే తప్పకుండా అవ్వండి ఇంకో డౌట్ ఏంటంటే మనకి తెలంగాణలో టెట్ డిఎస్సి ఎప్పుడు రిలీజ్ అవుతుంది అనేసి మనకి చాలా కామెంట్స్ వస్తున్నాయి అనమాట అయితే దానికి సంబంధించి మనకి అఫీషియల్గా ఎటువంటి నోటీస్ లేదండి న్యూస్ పేపర్స్లో అంటున్నారు ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయని చెప్తున్నారనమాట తెలంగాణలో కూడా మాకు టాక్ వచ్చింది తప్పకుండా అఫీషియల్గా నోటీస్ వచ్చినప్పుడు నేను తప్పకుండా మీకు నేను ఛానల్లో వీడియో అయితే అప్లోడ్ చేస్తాను తెలంగాణ టెట్ డిఎస్సి నోటిఫికేషన్ రిలీజ్ అయినప్పు తెలంగాణ అయినా ఆంధ్రప్రదేశ్ అయినా సరే టెట్ డిఎస్సి అభ్యర్థులు తప్పకుండా ఫాలో అవ్వండి సైకాలజీకి సంబంధించి ప్రతి క్లాసెస్ మీకు యూజ్ అవుతాయి ప్రతి టూ స్టేట్స్ వాళ్ళకి యూజ్ అవుతాయండి అలాగే తెలుగు ఇంగ్లీష్ గణితం ఈవీఎస్ సంబంధించిన మెక్డాలజీస్ అనేవి తప్పకుండా సేమ్గా ఉంటాయి అసలు సైకాలజీ అనేది మొత్తం ప్రపంచం మొత్తం ఒకే విధంగా ఉంటుందండి ఇప్పుడు సంఘ పియాజ సంఘానాత్మక వికాస దశలు ఉన్నాయంటే తెలంగాణలో అవే చెప్తారు ఆంధ్రప్రదేశ్లో కూడా అవే చెప్తారు మనకి ఇండియాలో నార్త్ సైడ్ కూడా అవే చెప్తారండి కానీ అక్కడ హిందీ మరియు ఇంగ్లీష్ మీడియంలో ఉంటాయి ఇక్కడ టూ స్టేట్స్కి తెలుగు మీడియమ్స్లో ఉంటాయి అనమాట సైకాలజీ అనేది మనకి అసలు మారదన్నమాట అదేవిధంగా టీచింగ్ మెథడాలజీస్ కూడా మారు ఇంకోటి ఏంటంటే తెలుగు గ్రామర్ పార్ట్ తెలుగు ఇంగ్లీష్ గ్రామర్ పార్ట్ తెలుగు ఇంగ్లీష్ గ్రామర్ పార్ట్ కూడా మారదండి తెలుగు ఇంగ్లీష్కి సంబంధించి గ్రామర్ పార్ట్ కూడా మనకి అసలు మారదన్నమాట తెలుగు మరియు ఇంగ్లీష్కి సంబంధించి గ్రామర్ పాటు కూడా మారదు తెలంగాణ అభ్యర్థులు ఆంధ్రప్రదేశ్ అభ్యర్థులు ఇద్దరు కూడా తెలుగు ఇంగ్లీష్కి సంబంధించిన గ్రామర్ పాటు వీడియోస్ని కూడా చూడండి అవైతే ఇటువంటి మార్పులు అసలు ఏం చూడకూడదు అంటే ఏం మారుతుందంటే టెక్స్ట్ బుక్ కంటెంట్ మారుతుంది తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ టెట్ డిఎస్సి అభ్యర్థులకి మనకి మారేది ఏంటంటే అండి టెక్స్ట్ బుక్ కంటెంట్ అండి తెలుగు మరియు తెలుగు కావచ్చు ఈవీఎస్ మరియు ఇంగ్లీష్ మీరు కనుక ఆంధ్రప్రదేశ్ నుండి టెట్ డిఎస్ ఇస్తే కనుక మీరు తెలుగు మరియు ఈవీఎస్ ఇంగ్లీష్కి సంబంధించి టెక్స్ట్ బుక్స్లో బిట్స్ ఉంటాయి కదా టెక్స్ట్ బుక్స్లో ఉండే ఇన్ఫర్మేషన్ బిట్స్ రూపంలో ప్రిపేర్ చేసుకుని చదవాల్సి ఉంటుంది వీటికి సంబంధించి కూడా నేను ఛానల్లో వీడియోస్ అప్లోడ్ చేస్తాను ఒకవేళ మీరు తెలంగాణ నుండి అయితే తెలంగాణకు సంబంధించి టెక్స్ట్ బుక్స్ చదవాలన్నమాట తెలంగాణ తెలుగు టెక్స్ట్ బుక్స్ ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్స్ మరియు ఈవీఎస్ టెక్స్ట్ బుక్స్ చదవాలి ఈ బిట్స్ కంటెంట్కి సంబంధించి అనమాట ఇవి మాత్రం మనకి మారుతుంది మ్యాథ్స్ కంటెంట్ మారదండి మ్యాథ్స్ కంటెంట్ అనేది కూడా ఇద్దరికి సేమ్గా ఉంటుంది గణితం కంటెంట్ సేమ్గా ఉంటుంది ఎందుకంటే ఇక్కడ సంఖ్యామానం చెప్తే అక్కడ కూడా సంఖ్యామానం సంఖ్యా వ్యవస్థ రేఖా గణితం భిన్నాలు అనేవి మారు మనకి ఈ ఛానల్లో నేను మ్యాథ్స్ కంటెంట్కి సంబంధించి వీడియోస్ ఏమైనా చేస్తే అవి కూడా మీరు సేమ్ స్టేట్స్ వాళ్ళు చూసుకోవచ్చు అనమాట దాంట్లో కూడా మనకి ఎటువంటి మార్పు ఉండదు మార్పు అనేది ఉండేది ఏంటంటే మనకి టెక్స్ట్ బుక్స్లోనే మారుతుందండి టెక్స్ట్ బుక్ సంబంధించి నేను క్లియర్గా మెన్షన్ చేస్తాను వీడియో చేస్తున్నప్పుడు ఏపీ టెక్స్ట్ బుక్ ఏపీ తెలుగు టెక్స్ట్ బుక్ అని తెలంగాణ తెలుగు టెక్స్ట్ బుక్ ఇలా వీడియోస్లో నేను మెన్షన్ చేసి నేను ఛానల్లో వీడియోస్ అప్లోడ్ మీరు మీరేమో అసలు టెన్షన్ ఫీల్ అవ్వద్దు కానీ నాకు బాగా కామెంట్స్ వచ్చాయన్నమాట తెలంగాణ వాళ్ళకి మీ మేము తెలంగాణ ఉన్నాం మేడం మాకు మీ ఛానల్ వీడియోస్ అసలు యూజ్ అవుతాయా లేవా అనేసి చాలా ఎక్కువ కామెంట్స్ వచ్చాయి అందుకే నేను ఈ వీడియో చేశాను అనమాట ఎస్పెషల్ తప్పకుండా అండి తప్పకుండా యూజ్ అవుతాయి సైకాలజీ మెథడాలజీకి సంబంధించిన ప్రతి వీడియో టూ స్టేట్స్కి కూడా తప్పకుండా యూజ్ అవుతాయి మీరు అస్సలు ఏమీ డౌట్ పడద్దు తప్పకుండా చదవండి ఎటు చూస్తే మనకి టెక్స్ట్ బుక్ కంటెంట్ మాత్రం మారుతుంది అనమాట సో టెక్స్ట్ బుక్ కంటెంట్కి సంబంధించి మాత్రం వీడియోస్ని సపరేట్ సపరేట్గా నేను అప్లోడ్ చేస్తాను ఎటువంటి డౌట్స్ పెట్టుకోవద్దు తప్పకుండా ఛానల్లో అప్లోడ్ అయ్యే సైకాలజీ మెథడాలజీస్ తెలుగు ఇంగ్లీష్ ఈవీఎస్ మెథడాలజీకి సంబంధించి వీడియోస్ని ఫాలో అవుతూ ఉండండి తప్పకుండా షేర్ చేయండి తప్పకుండా ఛానల్ వీడియోస్ని తప్పకుండా షేర్ చేయండి అందరికీ అందరికీ యూజ్ అయ్యే ఛానలే అండి ఇది మీరు బాగా షేర్ చేయవచ్చు తప్పకుండా రెండు టూ స్టేట్స్ కూడా యూజ్ అవుతుంది తెలుగు టెట్ సిటీ క్లాసెస్ ఛానల్ ఒక స్టేట్ని బేస్ చేసుకుని అయితే ఛానల్ స్టార్ట్ చేయలేదు తెలుగు అభ్యర్థులందరికీ యూజ్ అవ్వాలన్న మెయిన్ థీమ్తో ఈ ఛానల్ నేను స్టార్ట్ అనమాట సో మీరు ఏమీ ఇబ్బంది పడవద్దు తప్పకుండా చూడండి సైకాలజీ వీడియోస్ పెద్దాలజీ వీడియోస్ తప్పకుండా ఫాలో అవ్వండి అందరికీ షేర్ చేయండి హాస్పిన్స్ అందరికీ తెలంగాణలో కూడా మనకి టెట్ త్వరలోనే రిలీజ్ అనమాట ఇంకా అఫీషియల్గా ఏమీ నోటీస్ రాలేదు అఫీషియల్గా నోటీస్ వచ్చినప్పుడు తప్పకుండా నేను మెన్షన్ చేస్తాను ఈ స్మాల్ ఇన్ఫర్మేషన్ మీకు కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్